శ్రీరాముడిపై సినిమా క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద చేయాలనుకున్న యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. ధార్మిక చైతన్య యాత్ర పేరుతో ఇవాల్టి నుంచి ఎల్లుండి వరకు యాత్ర నిర్వహించాలనుకున్నారు పరిపూర్ణానంద స్వామి. అయితే యాత్రతో శాంతి భద్రతల సమస్య రావచ్చన్నారు పోలీసులు. ఆయన యాత్రకు అనుమతి నిరాకరించి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పరిపూర్ణానందను విడుదల చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీరాముడిపై సినిమా క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద చేయాలనుకున్న యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. ధార్మిక చైతన్య యాత్ర పేరుతో ఇవాల్టి నుంచి ఎల్లుండి వరకు యాత్ర నిర్వహించాలనుకున్నారు పరిపూర్ణానంద స్వామి. అయితే యాత్రతో శాంతి భద్రతల సమస్య రావచ్చన్నారు పోలీసులు. ఆయన యాత్రకు అనుమతి నిరాకరించి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పరిపూర్ణానందను విడుదల చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీరాముడిపై సినిమా క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద చేయాలనుకున్న యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. ధార్మిక చైతన్య యాత్ర పేరుతో ఇవాల్టి నుంచి ఎల్లుండి వరకు యాత్ర నిర్వహించాలనుకున్నారు పరిపూర్ణానంద స్వామి. అయితే యాత్రతో శాంతి భద్రతల సమస్య రావచ్చన్నారు పోలీసులు. ఆయన యాత్రకు అనుమతి నిరాకరించి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పరిపూర్ణానందను విడుదల చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కత్తి మహేష్ ను హైదరాబాద్ సిటీలోకి రావద్దని పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది. తాము మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు సిటీలోకి రావద్దని సూచించినట్లు సమాచారం. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పజెప్పినట్లు సమాచారం. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి ఒంటి గంటకు మీడియాకు వివరాలు చెప్పే అవకాశం ఉంది. డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్ చెప్పండి, కత్తి మహేష్ కు సంబంధించి పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? నిత్యం ఏదో ఒక వివాదాస్పద ఇష్యూతో లేదంటే కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ తో తెరపై ఉండే కత్తి మహేష్ పై మరికొద్ది సేపట్లో డీజీపీ మహేందర్ రెడ్డి ఒంటి గంటకు ప్రెస్ మీట్ పెట్టున్నారు. అయితే మొదటి నుంచి కూడా అంటే ఒక వర్గాన్ని కానీ ఒక వర్గాల్ని కానీ లేదంటే కులాల్ని కానీ కొన్ని ఇష్యూస్ ని మనోభావాలను దెబ్బతీసే రీతిలో కత్తి మహేష్ వ్యవహరిస్తున్నాడంటూ గతంలోనే చాలా సార్లు నిరసనలు నిలుస్తాయి. దాంతో పాటుగా కొన్ని పిటిషన్స్ కంప్లైంట్స్ కూడా వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో, అటు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఇష్యూలో కానీ మిగతా ఇష్యూస్ లో కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈసారి రామాయణం మీద ఆయన వేసిన కాంట్రవర్సీ ఇష్యూస్ యూట్యూబ్స్ లో అట్లాగే చాలా ఇష్యూస్ లో వైరల్ అయ్యాయి. చాలా ప్రసార మాధ్యమాల్లో కూడా కత్తి మహేష్ మాట్లాడిన మాటలను అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక వర్గం ఇబ్బంది పడుతుందంటూ ఇప్పటికే
చాలా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఇంటర్నెట్ లో కావచ్చు, అట్లాగే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసుకొచ్చారు. దీన్ని బేస్ చేసుకుని పరిపూర్ణానంద స్వామి ఒక ఎడ్యుటేషన్ కూడా తీసుకున్నారు. దానిపైన రాచకొండ పోలీసులని ఒక ధర్మదీక్ష పేరుతో ఒక ర్యాలీ తీసేందుకు కూడా ఆయన ఒక పర్మిషన్ అడిగారు, పర్మిషన్ కూడా నిరాకరించారు. ఈరోజు జూబ్లీ హిల్స్ తన ఇంటి దగ్గర కూడా మొత్తం పోలీసులు మోహరించి అడ్డుకట్ట వేశారు. ఫైనల్ గా పోలీసులు ఈ వాట్సాప్ లో సర్క్యులేట్ కావడం కావచ్చు, అట్లాగే రాముని పట్ల ఆయన మాట్లాడిన తీరును వైరల్ అవుతున్నటువంటి ఇష్యూస్ ని, అట్లాగే క్రౌడ్ గ్యాదరింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కొన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా మనకు పోలీసులు చెప్పడం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో కత్తి మహేష్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా అప్పగించారు. ప్రజెంట్ ట్రాన్సిట్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని ఏపీకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ఈ ప్రసార మాధ్యమాలు కానీ లేదంటే హెడ్ క్వార్టర్స్ లో ఆయన చాలా కామెంట్స్ చేయడంతో పాటుగా ఇష్యూస్ ని టేకప్ చేస్తున్నారనే ఒక ఎజిటేషన్, దాంతో పాటుగా ఇప్పటికే ఈ యొక్క ర్యాలీ తీయడానికి కూడా చాలా వరకు సమూహంగా దాదాపు 500 నుంచి 1000 మంది వరకు గ్యాదర్ అయినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. దీన్ని బేస్ చేసుకునే ఈ వైరల్ ఇష్యూని అడ్డుకట్ట వేయడంతో పాటుగా కత్తి మహేష్ పైన కూడా నగర బహిష్కరణ వేయడానికి ప్రొసీడింగ్స్ ఏమున్నాయనే విషయం పైన హైదరాబాద్ సిటీ పోలీసులు కొద్దిసేపటి క్రితమే కాన్ఫరెన్స్ పెట్టి కూడా దానిపైన ఒక డిసిషన్ కూడా తీసుకున్నారు. దీనిపైన కంప్లీట్ గా అంటే కత్తి మహేష్ ఎపిసోడ్ తో పాటుగా ఈ ప్రసార మాధ్యమాల పైన ఈ వైరల్ ఇష్యూస్ పైన, అట్లాగే ఒక వర్గం పైన కానీ కులం పైన కానీ కొంతమంది మనోభావాలను దెబ్బతీసే రీతిలో మాట్లాడిన వాటిపైన ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఈ వెబ్సైట్స్ పైన స్పెషల్లీ వైరల్ గా అవుతున్నటువంటి వెబ్సైట్స్ కానీ లేదంటే తప్పుడు కంటెంట్ ని లేదంటే అనవసర కంటెంట్ ని అప్లోడ్ చేసే వారి పట్ల కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని దానిపైన ఒక డీజీపీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇవన్నింటిని బేస్ చేసుకొని కత్తి మహేష్ ఎపిసోడ్ ని బేస్ చేసుకొని ఈ వైరల్ ఇష్యూస్ పైన, దాంతో పాటుగా ఈ కత్తి మహేష్ ఈ రామాయణం పట్ల ఒక కావ్యంగా చూస్తున్నాను, అట్లాగే రాముడు ఒక దగుల్ బాచే అంటూ చేసినటువంటి కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడంతో పాటుగా ఫర్దర్ గా ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది అనే విషయాలపైన మరికొద్దిసేపట్లో డీజీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.